ఈ అమ్మఒడి కార్యక్రమం భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకంగా నేను భావిస్తాను. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నిజంగా ప్రతి పేదవాడు కూడా ఎంతో సంతోషించే రీతిలో, ఇవాళ చదువు అనేది అందరికీ చాలా ముఖ్యం, ఇది విద్యార్థి లోకమంతా కూడా ఎంతో సంతోషిస్తుంది. ముఖ్యంగా చదువు అనేది పిల్లలకు నిజంగా ఇచ్చే ఆస్తి, ఇది నిజమైన సంపద. ఇవాళ మన రాష్ట్రంలో అక్షరాస్యత 67% ఉంది, అదే మహిళా అక్షరాస్యత 59% ఉంది. దీన్ని మనం బాగా పెంచవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా ఒక రికార్డు, నిజంగా ఆయన ఒక పాదయాత్ర తీసుకుంటే 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 14 మాసాల పాటు ఎండనక వాననక చల్లనక తిరిగి అనేక రకాల ప్రజల కష్టాలు నష్టాలు బాధలు స్వయంగా చూశారు. మరి ఇవాళ ప్రతి వారు కూడా చదవాలి, చదివిస్తేనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో సంపద పెరగాలంటే విద్య బాగా పెరగాలి. ఈ రాష్ట్రం అక్షరాస్యత శాతం కేరళ రాష్ట్రం కన్నా బాగా ఎక్కువగా ఉండాలి. భారతదేశంలోనే మన అక్షరాస్యత శాతం 100% ఉండాలంటే దీని చదువుకి బాగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ నిజంగా నాడు నేడు అనే కార్యక్రమం తీసుకుంటే నాడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి అనే కార్యక్రమం కానీ, అమ్మ ఒడి అనే కార్యక్రమం ఆరోజు జనవరి 9, మరి ఇవాళ నిజంగా 2020 జనవరి 9 ఎవరు మర్చిపోలేని రోజు, నిజమైన సంక్రాంతి పండుగ ఆరోజు చూసాం మేము. ఆరోజు సుమారుగా మా స్కూల్లో నేను పెట్టిన కండక్ట్ చేసే ప్రోగ్రామ్కి వెళ్ళాను, 10,000 మంది పైగా విద్యార్థులు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆ స్కూల్లో రావటం, మరి నేను కూడా గతంలో చదువుకున్న ఒక పూర్వ విద్యార్థిగా ఆ స్కూల్కి వెళ్ళటం, ఆ స్కూల్లో ఉన్న గదులు తరగతి గదులు కూడా నేను చదువుకున్న తరగతి గదులు కూడా నేను చూసి, మరి దీన్ని ఈ తరగతి గదులు బాగా మార్పు చేయాలి, భావి తరాల వరకు ఇంకా బాగా చదువు వచ్చేలాగా దీన్ని అనేక రకాల మార్పులు చేయాలి. నాడు నేడు కార్యక్రమాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి, ఒక ఆశయం అనేది అందరిలో కూడా కలిగింది. మరి ఇటువంటి బహుత్తరమైన కార్యక్రమంలో నిజంగా ఇవాళ మరి దీనికి కేటాయించిన డబ్బు చూసుకుంటే మరి 6,500 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్లో కేటాయించడం, దీనిలో మరి 42 లక్షల 12,000 మందికి తల్లులకి లబ్ధి జరగడం, ఆ రోజు తల్లుల్లో నిజంగా కళ్ళల్లో ఎంతో ఆనందం. మరి మేము ఉండగానే ఓ పక్క మీటింగ్ జరుగుతూనే ఉంది, మరి వాళ్ళ అకౌంట్స్లో బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళ స్మార్ట్ ఫోన్లో అకౌంట్ డబ్బు పట్టడం కానీ ఇదంతా చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఇది ఒక ఏదో మాటలతో చెప్పేది కాదు, ఇది చేతల్లో ఆ రోజు చేసి చూపించిన మరి ముఖ్యమంత్రి గారిని చూసి ప్రతి వారు కూడా ఇది హైలైట్, నిజంగా చదువుకి ఇంత ప్రాధాన్యత ఉందా అనేది మరి ఎంతోమంది వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా మరి ఇటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవిస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా ఇవాళ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు లేకుండా వెళ్ళడం కూడా వాళ్ళ దురదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా జగన్న విద్యాదీవన కానీ జగన్న విద్యా వసతి ఈ రెండు కూడా మరి విద్యా వసతి ద్వారా 20,000 రూపాయలు మరి వారికి హాస్టల్ ఫీజు చెల్లించే విషయంలో కానీ జగనన్న విద్యా దీవెనలో కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే నిజంగా విద్యార్థి యొక్క భవిష్యత్తు మరి భావి తరాల వారికి తప్పకుండా ప్రతి తల్లి ప్రతి తండ్రి మరి చదువు మా పేదవాడు ఒక లారీ డ్రైవర్ కానీ షాపుల్లో పనిచేసే గుమస్తారు కానీ కార్మికుడు కానీ కర్షకుడు కానీ పేద రైతు కానీ కూలీ కానీ తప్పకుండా పిల్లల్ని చదివించాలి, నా పిల్లల్ని కూడా డాక్టర్ చేయాలి, నా పిల్లల్ని కూడా లాయర్ని చేయాలి, పెద్ద విద్యావేత్తని చేయాలని చెప్పి ఒక ఆశ ప్రతి వారు కూడా కలుగుతుంది. అదే ఈ కార్యక్రమం లేకపోతే మరి ఇవాళ చదివించే పరిస్థితి లేదు ఇవాళ. అలానే వైఎస్ఆర్ కంటి వెలుగు, చాలామంది పిల్లలకి మరి పిల్లలు మన కంటి వెలుగులో పరీక్ష చేసుకుంటే మరి వాళ్ళ పిల్లల్లో చాలా తక్కువ వయసులోనే కంటిలో అనేక రకాల మరి శుక్లాలు రావడానికి కానీ, అంటే శుక్లం అనేది ఎప్పుడో పెద్ద పెద్దవాళ్ళకి వచ్చేది, అటువంటి చిన్నతనంలోనే మరి కంటి జబ్బులు రావడం అనేది కూడా గ్రహించి కొన్ని వేల మందికి ఈ రాష్ట్రంలో ఆ కంటి వెలుగు ద్వారా చాలామంది కూడా మరి వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది కూడా నిజంగా ఇది హైలైట్గా నేను భావిస్తున్నాను. అలానే ఇవాళ మధ్యాహ్న భోజన పథకం కేవలం నామమాత్రంగా ఉండేది గత ప్రభుత్వంలో, సరిగా వారికి మిడ్ డే మీల్స్లో ఉండేవారికి సరిగా డబ్బు కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఇవాళ మరి 1,000 రూపాయల నుండి 3,000 రూపాయలు చేయడం కూడా నిజంగా ఇది ఒక దానికి న్యాయం చేసే పరిపూర్ణ న్యాయం చేసినట్టే. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఏదో పథకంగా ఉండేది తప్ప ఇవాళ దాన్ని మెనూ కూడా మార్చడం,
దానిలో 5 రోజుల పాటు మరి కోడిగుడ్లు కానీ కిచిడీ కానీ మరి మన పొంగల్ కానీ మంచి రైస్ కానీ ఇటువంటి ఇవ్వడం కూడా నిజంగా వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. ఇంట్లో విందు భోజనం ఎలా ఉంటుందో మరి అలాగా ప్రతి పేదవాడి పిల్లలు కూడా మంచి స్కూల్లో మంచి భోజనం తీసుకుంటూ ఆ వాతావరణం బాగా ఉండేలాగా, చెట్ల మధ్య స్కూల్స్ కూడా బాగా బాగుండాలి, వాతావరణం బాగుండాలి. అలానే టాయిలెట్స్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే ఆ స్కూల్కి వెళ్ళి టాయిలెట్ చూస్తాను, స్వయంగా చూస్తానని చెప్పి అన్నారు. మరి అటువంటి టాయిలెట్స్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకొని మరి వాళ్ళ ప్రతి పాఠశాలకి దాదాపుగా 80% పాఠశాలలో ఒక నాడు నేడు కార్యక్రమం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయడం, ఆల్రెడీ శంకుస్థాపనలు చేయడం కూడా జరిగిపోయినాయి అన్ని చోట్ల. మరి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి గతంలో 5 సంవత్సరాలు కాల వ్యవధి ఉండేది, గతంలో ముఖ్యమంత్రి హామీలు ఇచ్చేవాళ్ళు కానీ ఆ హామీలు ఎప్పుడూ నెరవేరే కావు. కానీ నేడు 7 మాసాల్లోనే దాదాపు 70-80% ఇచ్చిన హామీలను నెరవేర్చడం అనేది నిజంగా ఇది ఒక చరిత్ర సృష్టించడమే ముఖ్యమంత్రి గారు. మరి ఇటువంటి చరిత్ర సృష్టించే విషయంలో ప్రతి అన్ని పథకాలు గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అప్పుడు ఉచిత విద్యుత్తు అలానే ఆరోగ్యశ్రీ ఈ 2 కార్యక్రమాలు ఎప్పుడు మర్చిపోలేము. ప్రతి పేదవాడు ఆ రోజు పేదవాడికి జబ్బు వస్తే మరణమే శరణం అనుకునేవారు, అటువంటి పేదవాడికి మరణమే శరణమే అనుకున్న దానికి మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎంత హైలైట్ అయిందో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా హైలైట్గానే ఉంది. ఇవాళ రైతు భరోసా కార్యక్రమం కానీ అలానే మరి ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఆస్థాన పథకం కానీ రైతులకు ఉచితంగా బోర్లు కానీ వడ్డీ లేని రుణాలు కానీ ధరల స్థిరీకరణ నిధి కానీ ప్రకృతి విపత్తుల ద్వారా సహాయ నిధి కానీ నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు కానీ వ్యవసాయ ట్రాక్టర్లకి రోడ్ ట్యాక్స్ రద్దు కానీ అలానే వైఎస్ఆర్ ఆస్తుల ద్వారా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెలకి పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్ము 4 దశలుగా మరి చెల్లించడం కానీ ఇవన్నీ కూడా 0 వడ్డీకి రుణాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా హైలైట్సే. మరి గతంలో ఏ ప్రభుత్వంలో కార్యక్రమాలు ఇవాళ చేసి చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కూడా మనం హర్షించాలి. అలానే ఇవాళ ఇతర రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇటువంటి అమ్మఒడి కార్యక్రమం అందులో 6,500 కోట్ల రూపాయలు బడ్జెట్ పెద్ద హెవీ బడ్జెట్ కేటాయించడం, దాన్ని అమలు జరగటం, అదే రోజు మరి వారి చెల్లింపులు చేయటం, మరి ఆ రోజు ఎంతో మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటాం. ఇవన్నీ కూడా మంచి ఆదర్శంగా నేను భావిస్తున్నాను. అలానే ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమం మరి అలానే ఇవాళ మరి స్కూల్స్ కూడా 45,000 స్కూల్స్ కొన్ని చోట్ల స్కూల్స్లో కిటికీలు ఉండవు, తలుపులు లేవు, టాయిలెట్స్ లేవు, చాలా చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉన్న స్కూల్స్ చాలా ఉన్నాయి. కాంపౌండ్ వాల్స్ ఇవాళ కాంపౌండ్ వాల్స్ కానీ ఎస్టిమేట్స్ చేయడం కానీ ఇవాళ ఇంజనీర్స్ అంతా కూడా సర్వశిక్ష అభియాన్ పేరిట ఇంజనీర్స్ అంతా కూడా గ్రామాల్లో తిరగటం, వాటి ఎస్టిమేట్స్ చేయటం, పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి స్టేట్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని మరి చేసే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని ఆంధ్ర కూడా అభినందించి మరి ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీలో ఈ కార్యక్రమాన్ని చర్చలో పాల్గొనేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.